मॉर्निंग मॉर्निंग फ्रेंड्स, वेलकम टू टुडेज क्वेश्चन आंसर सेशन। फ्रेंड्स, रात्रि मेरु प्रेजेंटेशन आलकिंचारु, कंपनी प्रोफाइल एंटी, कंपनी प्रोडक्ट एंटी, कंपनी प्लान एंटी, कंपनी पे आउट एंटी, अन्नी विषयालु మీరు రాత్రి వినడం జరిగింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడం జరిగింది. ఇది వ్యాపారమా అంటే దానికంటే ఎన్నో రేట్లుగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. వ్యాపారం అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్, నో లాస్. అక్కడ లేనటువంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్, అక్కడ లేనటువంటి ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ మనకుంది. ఆ తర్వాత ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో ఆల్ ఇన్ వన్ మనం చూసాము. 2 గంటల సమయం ఇచ్చినట్లయితే ఒకరోజులో కోటీశ్వర్లు అయితే కాలేము, కానీ ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా కోటీశ్వర్లం అవుతాం. మనకున్నటువంటి 24 గంటల్లో మన ఇన్వెస్ట్మెంటే మన టైం. సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సెషన్కి వెళ్ళే కంటే ముందు రాత్రి జరిగిన సెషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకున్నా కానీ, లేదా సీనియర్ మిత్రులు రోజు మనము జనాలతోటి కాంటాక్ట్ అవుతుంటాం, 40 లక్షల మంది మాత్రమే ఇందులోకి వచ్చారు, 140 కోట్ల జనాభాలో అందరూ రావాల్సిందే ఒకరోజు వెనక ముందు. అయితే ఎప్పుడైతే మనం మార్కెట్లోకి వెళ్తామో అప్పుడు ఎన్నో రకాలైన విషయాలు మనం వింటూ ఉంటాం. అక్కడే మనము రైట్ రిప్లై కనుక ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, లేకపోతే మనను కూడా లాగే పరిస్థితి ఉంది. ఒక యుద్ధ స్థలం అనుకోవచ్చు, ప్రతిరోజు మనకు ఒక ఎగ్జామ్ అనుకోవచ్చు. మన సమాజంలో ఎక్కడైనా కూడా బలవంతులు గెలుస్తారు, బలహీనులు ఓడిపోతారు. అది ఎక్కడైనా పర్వాలేదు, ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. బలము అంటే శారీరకమైన బలం కాదు, మానసికమైన బలము అంటే సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన. అడిగిన ప్రతి క్వశ్చన్కు కన్ఫ్యూజ్ చేయకుండా నిజం మాత్రం మాట్లాడేటటువంటి విధానం. అస్పష్టత ఉన్నప్పుడు, తెలియనప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఉదయాన ఎడ్యుకేషన్ కంటే ముందే గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ అంటే ఫెయిల్యూర్ లేనటువంటి టీం. కారణం ఏంటిదే? మన ఆరోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, నెక్స్ట్ మనీ కత్తికి 3 సైడ్ల పదును ఉందండి. ఒక యూజర్గా డబ్బు పొదుపు చేసుకోవచ్చు ఆయన అలవాట్లు మార్చుకోకుండా. ఆ తర్వాత ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇక పని చేసినట్లయితే ఆదాయం వస్తుంది. సో ఒక యూజర్గా అయినా ఉండొచ్చు మనము, అర్నర్గా అయినా ఉండొచ్చు. సో ఎవరు వాళ్ళు అనేదానికంటే ముందు మనం ఎవరు అనేది తెలుసుకోవడం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దానికోసం నేను నా ప్యానల్ లీడర్స్ రెడీగా ఉన్నాము. మీ యొక్క సందేహాలను, మీ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి. అయితే ఫ్రెండ్స్, మాకు మొత్తం తెలుసని కాదు, మీకంటే ముందు వచ్చినాం కాబట్టి మీకంటే కొంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం లేదు, నేను నా ప్యానల్ లీడర్స్కు ఎలాంటి ఈగో లేదు. రేపు తెలుసుకొని మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో కమాన్ ఫ్రెండ్స్, హ్యాండ్ రైజ్ చేయండి, మీ సందేహాలకు సమాధానం తీసుకోండి ఉంటే.
పని చేస్తేనే సందేహాలు వస్తాయండి, చేయకపోతే ఏం రాదు. ఇంట్లో ఉన్న కారుకు గీతలు పడేయండి, బయట తిరిగిన కారుకే గీతలు పడతాయి. సో నేను అనుకుంటున్నా మీరెవ్వరు కూడా అలా ఉండని వాళ్ళని నా భావన. మీరంతా కూడా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళే అనేది నా ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఈ ఉదయాన్నే లేచి రారు. మీరు రియల్గా రోజు కూడా రూల్ నెంబర్ 2 ఫాలో చేసేవాళ్ళు అనేదే నా ఉద్దేశం, నా భావన. కమాన్ ఫ్రెండ్స్, హ్యాండ్ రేజ్ చేయండి. సందేహాలు లేకపోతే చాలా సంతోషం అండి. ఇక్కడ బాలాజీ తగడ గారు హ్యాండ్ రేజ్ చేశారు. సార్ నేను అన్మ్యూట్ చేస్తున్నాను. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు ఇవి పరిచయం ఇచ్చేసి మీ ప్రశ్న అడగండి. బాలాజీ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చెయ్యండి. స్క్రీన్ టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ బాటంలో మీకు మైక్ లాగా ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అడ్డం గీత వెళ్ళిపోతే మీరు ఓపెన్. బాలాజీ గారు వెల్కమ్. హలో సార్. వెల్కమ్ సార్, మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బాలాజీ, మా సీనియర్ స్వాతి చింతంపట్నం గారు. హలో, ఏ ఊరండి సార్? మాది ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా, ఓకే సార్, అడగండి మీ ప్రశ్న. సార్ నేను న్యూ జాయిన్ అయ్యి 2 డేస్ అవుతుంది. నో ప్రాబ్లం. సో ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్ ని మీట్ అయితే ప్రూఫ్ ఏంటి అని అడిగారు సార్. నేను ఫస్ట్ క్వశ్చన్ ప్రూఫ్ ఏంటి అని అడిగితే, ఇలా మన సైట్స్ ఉన్న నిన్న నైట్ మీరు చెప్పినటువంటి మీటింగ్ వినిపించాను. అయితే వాళ్ళు అన్నారు ఏంటంటే, ఈ క్రిస్టో కంపెనీ వాళ్ళు కూడా ఫస్ట్ లో అలాగే చెప్పారు కదా, నువ్వు కూడా 2 డేసే కదా జాయిన్ అయింది, మీరు జాయిన్ అయ్యి కూడా 2 డేస్ అవుతుంది కదా, ఈ క్రిస్టో కంపెనీ మాత్రం ఏదన్నా ఫేక్ అయితే పరిస్థితి ఏంటి అని అడిగారు సార్ నాకు. అంతేనా అండి మీ ప్రశ్న? అదేనా అండి? ఓకే, ప్యానల్ లీడర్స్ దీని గురించి ఆన్సర్ ఇవ్వండి. బాలాజీ గారి ప్రశ్నకు ప్యానల్ లీడర్స్ జవాబిస్తారు. వెల్కమ్ ప్యానల్ లీడర్స్. ప్యానల్ లీడర్స్ వెల్కమ్. సాయిబాబా గారు వెల్కమ్. సార్ మణిమాణి సార్. మణిమాణి సార్, ఇప్పుడు మీరు జైనింగ్ ఎన్రోల్ అవుతుంది సార్? నేను 3 డేస్ ఫాలో చేస్తాను సార్, ప్లస్ 2 డేస్ మెంబర్షిప్ తీసుకుని. ఓకే, ఏది పాస్ చేసి అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ సార్ అది. ఓకే సార్, అయితే మీరు జైనింగ్ అయిన తర్వాత మీరు ఒక 1 వీక్ అనేది కంపల్సరీగా మీరు పని చేయకండి సార్. ఎందుకంటే ఫస్ట్ లో మనము టోటల్ గా కంపెనీ గురించి, ఇప్పుడు మీకు నమ్మకం ఉంది, మీరు జైనింగ్ కాగానే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు మీరు మార్కెట్ లో వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు తెలియని వాళ్ళకి కావచ్చు మీరు చెప్పాలి అంటే ఫస్ట్ మీకు కంపెనీ గురించి టోటల్ గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక 1 వీక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఇప్పుడు మేమైనా సరే మేము ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాతనే మేము చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒక 1 వీక్ మార్నింగ్ ఎడ్యుకేషన్, నైట్ ప్రజెంటేషన్. అంటే మనకు నైట్ అనేది తిన్నట్టేనే అనిపిస్తుంది, రెగ్యులర్ గానే చెప్తున్నారు కదా, నిన్న చెప్పిండి అదే కదా సార్, రేపు అదే చెప్తారు కదా, అలా కాకుండా 1 వీక్ ఇంపార్టెంట్ మనకు. కాబట్టి మీరు 1 వీక్ కంటిన్యూ గా విన్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి మీరు ప్రైమ్ మెంబర్ లో పనిచేస్తారా, ఫ్రీ సైన్అప్ లో పనిచేస్తారా, న్యూ స్ట్రాటజీ లో పనిచేస్తారా అని మీరు డిసిషన్ తీసుకొని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి సార్. క్లియర్ అండి బాలాజీ గారు? క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఒక్క విషయం ఏంటంటే సాయిబాబా గారు చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో గమనించినట్లయితే సార్ చెప్పిన వారం రోజులు అనే ఉద్దేశంలో ఆన్సర్స్ అనేది అందులో నుంచే దొరుకుతాయి అన్నమాట. టెస్ట్ బుక్ చదివితే టెస్ట్ బుక్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ వేరే ఉండవు.
కానీ క్వశ్చన్కు ఆన్సర్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈరోజు సాయిబాబా గారు చెప్పింది అది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించినట్లయితే క్రిప్టో కరెన్సీ గురించి మీరు అడిగినప్పుడు మీరు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఎడ్యుకేషన్. సార్ చెప్పింది అదే సారాంశం, ఎసెన్స్ చెప్పాడు సార్. మొట్టమొదట క్రిప్టో కరెన్సీ అనేది భారత ప్రభుత్వం గుర్తించలేదు. బాలాజీ గారు నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది వారం రోజుల తర్వాత మీకు తెలిసిపోతుంది. మీకు ఇప్పుడే నేను ఆన్సర్ ఇస్తున్నా. మొట్టమొదట క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం గుర్తించలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, క్రిప్టో కరెన్సీ అనేటటువంటిది అది బ్లాక్ చైన్ బిజినెస్ అంటారు. అంటే మన యొక్క డబ్బులు వేరే వాళ్ళు వృద్ధి చేసి ఇస్తారు అని చెప్తారు. వాళ్ళు వృద్ధి చేస్తారా లేదా ఇచ్చిన డబ్బులనే తిరిగి ఇస్తారా అనేది మనకు తెలియదు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయము, క్రిప్టో కరెన్సీకి మెయిన్ ఆధారము బిట్ కాయిన్. బిట్ కాయిన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఒక్క కాయిన్ పట్టుకొని కొన్ని లక్షలాది కాయిన్స్ వచ్చాయి. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే బిట్ కాయిన్ యొక్క కంపెనీ ఏడుంది, బిట్ కాయిన్ యొక్క ప్రమోటర్స్ ఎవరు తెలియదు. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మీరు ఇది. అంటే తండ్రే తెలియదు అన్నమాట. కానీ ఈరోజు నెక్స్ట్ మనీ విషయానికి వస్తే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇది ప్రజెంటేషన్లో చెప్పడం జరుగుద్ది. ఆ తర్వాత ఇక్కడ నష్టానికి ఏ విధంగా అవకాశం లేదు, ఎందుకంటే మన పెట్టుబడి లేదు ఇక్కడ. ఇది ఇంకో ప్రధానమైనటువంటి విషయం. మరి డబ్బులు ఎలా జనరేట్ అవుతుంది, డబ్బులు తీసుకున్నప్పుడు డబ్బులు ఎలా ఇస్తుంది అన్నప్పుడు, ఇది కూడా మళ్ళీ సాయిబాబా గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్లోనే వస్తుంది. సార్ ఇప్పుడు కూడా చెప్పారు, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. అంటే ఇది డబ్బులు కట్టించే సిస్టమ్ కాదు. అంటే ఇంత క్లియర్గా మీరు స్టెప్ వైజ్ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ వారం రోజుల ఎడ్యుకేషన్ వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకున్న దాన్ని ప్రమోట్ చేయడం వేరు. ఇందులో తేడా ఉన్నాయి. స్టెప్స్ ఉందండి. మీటింగ్కు రావడం ఒక ప్రధానమైనటువంటిది. మీటింగ్కి వచ్చిన తర్వాత వినడము ఒకటి, విన్న తర్వాత మనం దాన్ని జీర్ణం చేసుకోవడం వేరు, చేసుకున్నటువంటి దాన్ని చెప్పడం వేరు. ఇవన్నీ కూడా స్టెప్స్ వైజ్గా వస్తుంది. ఇకపోతే చివరిగా ఎక్కడైనా కూడా మనకు ఏదైనా తెలియనప్పుడు మనం సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనము దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, నాకు ఇది నచ్చింది, నచ్చిన తర్వాత నేను సైన్ అప్ చేశా. నేను సైన్ అప్ చేసినప్పుడు నాకు సార్ చెప్పారు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయన్నారు, వచ్చిందా లేదా. ఆ తర్వాత సార్ చెప్పారు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే 1500 వస్తాయన్నారు, వచ్చాయా లేదా. ఆ తర్వాత నేను ఈ సర్వీస్ వాడుకుంటే నాకు క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా. అఫ్కోర్స్ కోట్ల రూపాయలు రాకపోవచ్చు, కానీ ఈరోజు ఒక రూపాయి వస్తే రేపు 100,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, 100,00,000 వస్తుంది. సో ఇవన్నీ కూడా చెప్పడానికి కావలసినటువంటిది నాలెడ్జ్. అయితే సార్ ఇంకా క్లియర్గా చెప్పారు, అర్థం అయినట్టే అనిపిస్తుంది. అర్థం కావడం వేరు, అర్థం చేయించడం వేరు. సో మన 2 గంటలు అనేదే చేసే పనే మీటింగ్ అటెండ్ కావడం. సో వాళ్ళని అటెండ్ కామని చెప్పినప్పుడు వాళ్ళు కాకపోవచ్చు. రెండోది మనను డిస్కరేజ్ కూడా చేయొచ్చు. అందుకని మీరు ఎవరినైనా సరే సమాధానాలు చెప్పకుండా మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి, మీరు పర్ఫెక్ట్ అయ్యేంతవరకు. ఆ తర్వాత నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, లర్న్ ద ప్లాన్ షో ద ప్లాన్, లర్న్ ద ప్లాన్ షో ద ప్లాన్, లర్న్ ద ప్లాన్ షో ద ప్లాన్. ఈరోజు పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా ప్లాన్ షో చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ టీం డెవలప్ కావడానికి ప్రధానమైనటువంటి విషయం అది. సో ఫ్రెండ్స్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, కాబట్టి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ తప్పేముంది, మన మీద మనం ప్రయోగించుకుందాం. మనం జీవితంలో 3 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు అండి. ఇది నేను సభాముఖంగా చెప్తున్నా, లేసే మాత్రము కూడా ఇందులో డౌట్ లేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా ప్యానల్ లీడర్స్ సాయిబాబా గారు ఆన్సర్ చెప్పినందుకు సార్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ను ఇక్కడికి క్లోజ్ చేస్తూ రేపు తిరిగి మళ్ళీ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. ఇక మనం ఎడ్యుకేషన్ సెషన్లోకి ప్రవేశిద్దాం.